విశాఖలో అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఈమెయిల్ మెసేజ్ హైరాణకు గురి చేసింది. ఏసీబీ కార్యాలయం ఫైల్ ఉందని, వాటి వివరాలు కావాలంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పంపాలని అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు అగంతకులు మెయిల్ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులు పాల్పడ్డారు. కొత్తపల్లి గీత పలు అక్రమంగా బంగారాన్ని విక్రయించారని, దానికి సంబంధించిన వివరాలు కావాలంటే తమకు డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ పిఏ విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ లో బెదిరింపు మెయిల్స్ పై ఫిర్యాదు చేశారు. ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం మన రాష్ట్రంలో దేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్స్, బ్లాక్మెయిలింగ్ టెండెన్సీ, ఇది ఎక్స్పోజ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రకరకాలుగా గత కొన్ని నెలలుగా కూడా నాకు రకరకాలైన బ్లాక్మెయిలింగ్ మెయిల్స్, రకరకాలైన ఇక్కడికి డబ్బులు పంపించండి, అక్కడికి డబ్బులు పంపించండి అని మెయిల్స్ వస్తూ ఉన్నాయి. కానీ ప్రతిదీ స్పామ్ అని చెప్పి నేను తీసిపారేయడం జరిగింది. నాకే కాదు, చాలా మంది ఎంపీసీ కూడా వస్తున్నాయి. కానీ అదేంటంటే ఎందుకులే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. ఈ రోజు ఇంకా పరాకాష్ఠగా నిన్న 4 మెయిల్స్ వచ్చినాయి. పర్టికులర్లీ అది ఏసీబీ ఆఫీస్ నుంచి వచ్చినట్టు వచ్చినాయి, యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ నుంచి. నా మీద ఏదో ఫైల్ రెడీ అయింది, ఆ ఫైల్ కాపీ కావాలంటే మీరు పలానా అకౌంట్ కి డబ్బులు పంపించాలని చెప్పి ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఇచ్చిన వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే వాళ్ళు అసలు చట్టం గాని ఎలాంటి నాలెడ్జ్ గాని లేనోళ్లుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే పర్టికులర్లీ ఎంపీస్ ఎవరు ఏసీబీ పరిధిలోకి రారు, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అకౌంట్ నెంబర్ డైరెక్ట్ గా మెయిల్లో ఇవ్వడం అంటే ఎంతో గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇది ఏమాత్రం బయటకు వచ్చినా లీక్ అయినా వాళ్ళు అరెస్ట్ అవుతారన్న భయం ఉండాలి. కానీ అలాంటి భయం ఏమీ కనిపించట్లేదు ఈ మెయిల్స్ లో. ఎందుకు భయం కనిపించట్లేదు అంటే చట్టం అంత వీక్ గా ఉంది, ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు అన్న ఒక ధీమాతోటి ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్టికులర్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కూడా ఎస్బీఐ అకౌంట్ తోటి ఉన్న ఎస్బీఐ బ్యాంకు నెంబర్లు ఇవ్వడమే ఎక్కువ జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్రతి అకౌంట్ ఆధార్ తోటి లింక్ అయ్యి ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాది కూడా ఆధార్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. చాలా సార్లు ఎంపీస్ కి లాస్ట్ సెషన్స్ లో కూడా నేను చెప్పడం జరిగింది, ఫేక్ కాల్స్ వచ్చి మీ ఎస్బీఐ కార్డ్ బ్లాక్ అయింది, మీరు డీటెయిల్స్ అయ్యి చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయ్యి చాలా మంది నాకే కాదు అందరు ఎంపీస్ కి వచ్చింది. నేను వేరే ఎంపీస్ తో షేర్ చేసుకున్నాడు, బ్యాంక్ వాళ్ళతో షేర్ చేసుకున్నాడు, ఇవి ఫేక్ కాల్స్ మేడం, దీని మీద యాక్షన్, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్పారు. కానీ ఇలాంటి ఫేక్ కాల్స్ కి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది బ్యాంక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డిజిటల్ ప్రపంచంలోకి మూవ్ అవుతున్నాం, డిజిటల్ బ్యాంకింగ్ లోకి మూవ్ అవుతున్నాం. ఇలాంటి ఫేక్ కాల్స్ పర్టికులర్లీ నేను చెప్పాలంటే మా అబ్బాయి అకౌంట్ లోంచి, మా సన్ అకౌంట్ లోంచి, ఐసీఐసీఐ బ్యాంక్ లోంచి 12,000 రూపీస్ డ్రా అయిపోయింది. డ్రా అయిపోయిన తర్వాత దాన్ని క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చాము, సైబర్ క్రైమ్ లో ఇచ్చాము, కమిషనర్ ఢిల్లీకి ఇచ్చాము, బ్యాంక్ ఇచ్చాము. ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినా సరే అది చిన్న అమౌంట్, 12,000 అవ్వచ్చు, కానీ 12,000 తో సాలరీతో బతికే ఎంప్లాయీస్ ఎంతో మంది ఉంటారు. ఆ 12,000 విషయం ఏమైందా అన్నది ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదో, జరిగి ఇప్పటికి 8 నెలలు అయింది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాగ ట్రేస్ అవుట్ అవ్వలేదు. అది ఆన్లైన్ బ్యాంకింగ్ రాత్రి 3 గంటలకు జరిగింది, మా అబ్బాయి ఎప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ కార్డు ఎప్పుడు వాడలేదు కూడా. మరి ఎట్లా జరిగింది ఇలాంటి సైబర్ క్రైమ్ అన్నది నాకు అసలు ఆలోచనే ఉండట్లేదు. అట్లాగే ఆ సైబర్ క్రైమ్ సంగతి పక్కన పెడితే బ్యాక్ మెయిలర్స్ అడుగడుగున రెచ్చిపోవడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి కాదు. లాస్ట్ వీక్ లో, లాస్ట్ 10 రోజులు, 2 వీక్స్ బ్యాక్ కూడా మీరు ఎక్కడ బంగారం కొన్నారో ఆ బంగారం ఫేక్ అని ఏదో కేసు ఫైల్ అయింది, ఏదో మొదలు పెట్టారు. అసలు నేను ఈ మధ్యకాలంలో బంగారమే కొనలేదు. డిమానిటైజేషన్ టైంలో కొన్నారన్నారు, తర్వాత డిమానిటైజేషన్ టైంలో కూడా నేను ఎలాంటి బంగారం కొనలేదు. సో ఏదో ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసి, అన్నిట్లకన్నా మెయిన్ ఏంటంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్న మాకు కూడా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లెజిస్లేచర్ లో హైయెస్ట్ బాడీ ఇన్ ద కంట్రీ, అలాంటి ఎంపీస్ కే ఇలాంటి ఫేక్ లెటర్స్ రావడం అంటే ఎంత బాధాకరమైన విషయమో అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి లెటర్స్ రాస్తున్నారంటే యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి క్రైమ్స్ ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఇది దీని మీద ద్వారకా పిఎస్ లో కంప్లైంట్ చేశాం విశాఖపట్నంలో. డెఫినెట్ గా పోలీసులు దీని మీద చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇమీడియట్ గా అతను ఎవరో ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేసి, ఒక పనిష్మెంట్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాగే చేస్తారా, అమాయకుల్ని రాబ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఎంపీగా నేను ఇది సీరియస్ గా తీసుకోదలుచుకున్నాను. స్పామ్ అని పక్క తీసి పారేయచ్చు, ఏమీ కాదు. కానీ ఇలాంటి మెయిల్స్ చాలా మంది కామన్ మ్యాన్ కూడా వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను పోలీస్ వారిని కోరుతున్నాను. మేడం, సాక్షాత్ ప్రజాప్రతినిధులకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తే సామాన్యుల విషయం అయితే చెప్పక్కర్లేదు. నెక్స్ట్ సెషన్స్ లో సైబర్ క్రైమ్స్ అంశం పైన ఏదైనా
డెఫినెట్గా నెక్స్ట్ సెషన్స్ లాస్ట్ సెషన్ లో కూడా సైబర్ క్రైమ్ ని గురించి నేను క్వశ్చన్ లేవదీయడం జరిగింది, మీరు అందరూ కూడా చూశారు. ఈసారి కూడా మరింత జీరో అవర్ లో డెఫినెట్ గా ఇష్యూ రేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వాటికి మనం స్టాప్ చేయకపోతే మన కంట్రీ గ్రోత్ దెబ్బతింటది, ఎందుకంటే క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ పెరిగే కొద్దీ ఒక కామన్ మ్యాన్ కి ఇంకా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది ఈ రోజు. ఎందుకంటే ఆ శాలరీ తోటే బతుకుతారు, శాలరీ వేసిన 1 వీక్ లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. సో 1 వీక్ లో శాలరీ వచ్చిన 1 వీక్ లో మొత్తం శాలరీ అంతా డ్రా అయిపోతే అతను నెక్స్ట్ ఎట్లా బతుకుతాడు నెక్స్ట్ 1 మంత్ అన్నది చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. సో మనం డిజిటలైజేషన్ ఎంత ప్రోత్సహిస్తున్నాము, ఈ క్రైమ్ సరికట్టడంలో కూడా అంత మెలకుగా ఉండాలని నేను కోరుతున్నాను.